హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర్ అనప్ప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్ స్టేటస్లోని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అవే మనం ఎలా స్టేటస్ కింద పెట్టుకోవాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల కారణం నన్ను ఒక సబ్స్క్రైబర్ కామెంట్లో అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో స్పెషల్లీ సబ్స్క్రైబర్కి నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, సాధారణంగా చాలా మందికి వాట్సాప్ స్టేటస్ చాలా మంది నచ్చుతుంటాయి, అవి ఎలా పెట్టుకోవాలో చాలా మంది తెలియదు. ఫ్రెండ్స్, నేను చెప్పే చిన్న సెట్టింగ్స్ వలన మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. దానికోసం మీరు ఏ విధమైన యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేదు. సో దానికోసం మనం చాలా ఈజీగా చిన్న స్టెప్స్ తోటి మీకు ఈజీగా నేను ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు స్టెప్ టు స్టెప్ చూడండి. మనకి వేరే వాళ్ళ వాట్సాప్ స్టేటస్ మనకు బాగా నచ్చుతుంటాయి, సో అవే స్టేటస్ మనం పెట్టుకోవాలనుకుంటాం. అయితే అవి ఎలా పెట్టుకోవాలన్నది మనకు చాలామంది తెలియదు. అయితే అవి నచ్చినప్పుడు మనం కొంచెం ప్లే చేసుకున్న తర్వాత కూడా ప్లే చేసుకోవాలనిపిస్తుంటుంది. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను కదా. అయితే దానికోసం మనం వాట్సాప్ స్టేటస్ అయితే మనం ఓపెన్ చేసి పెట్టుకొని చూసుకోవాలి. అయితే ఆ స్టేటస్ మనం ఫుల్ లెంత్ మనం చూడాలి. అది ఫోటో అయినా వీడియో అయినా మనం ఈజీగా మనం చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను వీళ్ళ ఫొటోస్ చూశాను, ఫుల్ లెంత్ చివరి వరకు చూడాలి. ఇలా మనం వాట్సాప్ స్టేటస్ ఫొటోస్ కానీ ఏదైనా ఫుల్ లెంత్ చూడాలి. చూసిన తర్వాత డైరెక్ట్గా వీడియోస్ అయితే ఎంఎక్స్ ప్లేయర్లోకి వెళ్ళి మనం చిన్న సెట్టింగ్స్ మార్చుకుని మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఫొటోస్ అయితే ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా మనం డైరెక్ట్గా మన ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ నేను వీడియోస్ చేయించాలనుకుంటున్నాను. వీడియోస్ కోసం మనం ఎంఎక్స్ ప్లేయర్ కామన్గా అందరూ మొబైల్లో ఉంటుంది, ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని కామన్గా కొన్ని ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇది మనందరికీ మనం ఫోన్లో ఉన్న వీడియోస్ని అన్నీ చూపిస్తుంటుంది ఎక్కడెక్కడే ఉన్నాయో. సో అలాగే వాట్సాప్ స్టేటస్ చూసిన ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. సో అవి మనం ఈజీగా మనం చూసుకోవచ్చు. అది ఎలా అంటే, ఈ పైన ఉన్న 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ అని వస్తుంది. సెట్టింగ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ రకంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి లిస్ట్ మీద మనం క్లిక్ చేసి కొంచెం డౌన్లోకి వచ్చిన తర్వాత స్కాన్ దాంట్లో డౌన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఐడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఏదైతే యాడ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ ఆ ఫోల్డర్స్ అన్నీ మనకి హైలైట్ అవుతాయి. సో మనం ఒకసారి బ్యాక్ వచ్చి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది, ఇక్కడ డాట్ మీద వచ్చింది కదా, ఇదే నేను ఆల్రెడీ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్, అది చూసిన అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. సో ఇప్పుడు దాకా నేను చూసిన వీడియోస్ అన్నీ ఇవన్నీ. సో ఈ రకంగా మనం డైరెక్ట్గా వాళ్ళ యొక్క వీడియోస్ మనం చూడొచ్చు. చూసిన దాన్ని మనం చూసిన దాన్ని దీన్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్ కోసం అయితే మనం ఫైల్లోకి వెళ్ళి ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి మనం ఇక్కడ కామన్గా అందరికీ 3 డాట్స్ ఉంటాయి, లేదా మోర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో ఇలా ఒక మెనూ వస్తుంది. ఇందులో కంపల్సరీ మనకి ఒక ఆప్షన్ ఏంటంటే సో హైడెన్ ఫైల్స్ మీడియా ఫైల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మొత్తం మనకి హైడ్ అయిపోయి ఉన్న ఫైల్స్ అన్ని మనకు ఓపెన్ అవుతాయి. సో అప్పుడు మనం వాట్సాప్ కోసం చూసుకుంటే వాట్సాప్ ఫోల్డర్లోకి వెళ్ళి అందులో మీడియాలోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ అన్నదాని చూస్తే ఇప్పటి వరకు మనం చూసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఈ ఫొటోస్ మనం ఇమేజ్గా కూడా మనం పెట్టుకోవచ్చు, స్టేటస్ ఇమేజెస్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకైనా షేర్ చేసుకోవచ్చు. మీరు ఈసారి వాట్సాప్ స్టేటస్ కింద మీరు పెట్టే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కంపల్సరీ మీరు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇమేజెస్ని కానీ లేదా మీ యొక్క వీడియోస్ని కానీ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమ్మలోని ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.